వెల్కమ్ ట్వంటీ ఫోర్ న్యూస్ హీరో అజిత్ కుమార్ కి భారత రక్షణ శాఖ ఓ ప్రాజెక్ట్ అప్పగించింది నిఘా అవసరాలను డ్రోన్లను తయారు చేసి పెట్టబనడం ఆ ప్రాజెక్ట్ ఉద్దేశం అయితే సినిమాలో నటిస్తూ ప్రపంచ దేశాలు చుట్టొచ్చే హీరో అజిత్కి రక్షణ శాఖ అంత పెద్ద బాధ్యత అప్పగించడం ఆశ్చర్యంగానే ఉంది కదా ఇంతకీ అజిత్కి డ్రోన్లకి సంబంధం ఏంటి ఆ ప్రాజెక్టులను ఎందుకు అజిత్ కే భారత రక్షణ శాఖ అప్పగించింది నటుడిగా అజిత్ కుమార్ పరిచయం అవసరం లేదు రేసర్ గాను బైకర్ గాను ఆయన అందరికీ తెలుసు రీసెంట్గా బైక్ మీద ప్రపంచ యాత్ర చేసి వచ్చిన అజిత్ చిన్నతనంలో ఆకాశంలో విమానాన్ని చూసి అవి ఎలా ఎగురుతున్నాయో తెలుసుకోవాలనుకునేవాడు అదే విధంగా విమానం నడపాలని అనుకునేవాడు ఆ విషయం గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడు బైక్ మెకానిక్గా జీవితాన్ని మొదలుపెట్టాడు అనుకోకుండా సినిమాల్లోకి వచ్చిన ఎయిర్ కు సంబంధించి కొన్ని కోర్సులు కూడా నేర్చుకున్నారు షూటింగ్లలో పాల్గొంటూనే ఫిట్ నడపడానికి ట్రైనింగ్ తీసుకుని పైలట్ గా లైసెన్స్ కూడా తీసుకున్నారు ఈ క్రమంలో అజిత్ తనలా ఆసక్తి ఉన్న వారికి ఎంకరేజ్ చేయడానికి ఏకే మోటార్స్ రైడ్ పేరిట ఒక స్టార్ట్అప్ అడ్వెంచర్లు చేయాలనుకున్న వారికి రూట్ మ్యాప్ ని కావలసిన సదుపాయాల్ని బైక్ ని అందిస్తుంది ఆ సంస్థ కొన్నిసార్లు బైకర్లతో పాటు అజిత్ కూడా ప్రయాణిస్తుంటారు అజిత్ కు ఉన్న మరో ఇష్టం ఏంటంటే పాఠాలు చెప్పడం అందుకే అన్నాయు యూనివర్సిటీలో పరిధిలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్లోని ఏరోస్పేస్ విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి రెండు వేల పద్దెనిమిదిలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు ఎంఐటి ఏ స్పేస్ ప్రయోగాలు చేసే విద్యార్థుల బృందం పేరు దక్ష మొదట వారితో కలిసి డ్రోన్ ట్యాక్సీ డ్రోన్ అంబులెన్స్ అజిత్ ఎక్కువ బరువును మోస్తూ తక్కువ కాలంలో గమ్య స్థానానికి చేరుస్తుంది ఆ డ్రోన్ ఆస్ట్రేలియాలో జరిగిన ఓ పోటీలో ప్రపంచ వచ్చిన ప్రాజెక్టులను వెనక్కి నెట్టి మరీ రెండవ స్థానంలో నిలిచింది మనుషులు వెళ్లలేని ప్రదేశాలకు సైతం రక్తాన్ని ఔషధాన్ని చేరవేసేది ఆ డ్రోన్ రెండు వేల పంతొమ్మిదిలో దేశవ్యాప్తంగా జరిగిన డ్రోన్ ఒలింపిక్స్ లో ఫస్ట్ వచ్చింది ఇక దాంతో సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రయోగాలు చేసేవారికి అందించే అబ్దుల్ కలాం అవార్డును అజిత్ కు అందజేసింది తమిళనాడు ప్రభుత్వం ఇక ప్రభుత్వంతో కలిసి ప్రజల కోసం పనిచేసిన దక్ష బృందాన్ని గుర్తించి భారత రక్షణ శాఖ నిఘా కోసం డ్రోన్లు తయారీ చేయమని అజిత్ ను కోరింది ఏడాదిలో దాదాపు రెండు వందల డ్రోన్లు తయారు చేసే ఈ కాంట్రాక్టు విలో సుమారు నూట డెబ్బై కోట్లు ఈ డ్రోన్లను భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో నిఘా కోసం విపత్తు సహాయ కార్యక్రమాల కోసం వినియోగిస్తారు